గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లల ముందు ఏం మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకోకూడదు? ఎందుకంటే మనం సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తున్నాం, బుజ్జి బుజ్జి బుజ్జాయిలు, మాట కూడా సరిగ్గా రావట్లేదు, పదాలు సరిగ్గా పలకలేకపోతున్నారు. ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారండి. అందరు మాట్లాడతారు చెయ్య. పెళ్లి గురించి మాట్లాడేస్తున్నారు, పిల్లల గురించి మాట్లాడుతున్నారు, సొంత ఇల్లు అంటున్నారు, ఆఫీసులు అంటున్నారు. అంటే మనం చూసినప్పుడు భలే ఆనందం అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు? మన నుంచే, అందులో డౌట్ ఏముంది? మనమే మాట్లాడుకుంటాం. అట్లా కాదు చెయ్య, ఇప్పుడు ఇది ఎలా అంటే, మనం గొంగట్లో కూర్చుని పెరుగన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోకూడదు. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? మనకి మనం ఇద్దరం, మనకైతే రెండు లేకపోతే ఒకటి, అంతేనా? అంతే. మన సమాజం ఇంతే కదా, వేరే ఏం ప్రపంచం ఉంది? అస్సలు లేదు. గ్రాండ్ పేరెంట్స్ లేరు, అటు లేరు, ఇటు లేరు, కజిన్స్ లేరు. నేను కూడా ఒకదాన్నే అయ్యాననుకో, నాకు ఒక పిల్లే ఉంటే నాకు దిక్కులేదు, నా పిల్లకి దిక్కులేదని అంత అనకూడదు కానీ అంతే. అంతే, అవునండి, అవును, అంతే కదా. సమాజం ఏది మనకి? చిన్నది, ఇంకా చిన్నది, ఇంకా చిన్నది, ఇంకా చిన్నది చేసేసుకుని మనం ఇంతే ఉంటే నువ్వు నేను ఏం మాట్లాడుకుంటామో పిల్ల అదే వింటుంది. ఎంతసేపు పిల్లలకి వినపడకుండా, పిల్లలకి తెలియకుండా ఉండగలుగుతాం మన రోజులో? అస్సలు. మన ఇద్దరమే మాట్లాడుకుని పిల్ల ముందు దానికి కావాల్సిందే మనం మాట్లాడగలమా? మాట్లాడలేం. మనం ఏం చేయకూడదంటే, పిల్లలు ఏదో మాట్లాడితే దాని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకూడదు. నిజం చేయ, నేను వీడియోలు, మనం మాట్లాడుకుంటున్న వీడియోనే, అంత బుజ్జి పిల్ల, దానికి అవన్నీ భావాలు ఉంటే ఉంటుంటాయి. పిల్లలు మీకు తెలియదు కానీ మరి మీకు కూడా తెలిసే ఉంటుంది, బొమ్మలు పెళ్ళిళ్ళు చేసుకోవటం, పెళ్ళిళ్ళు, నా పిల్ల వాళ్ళ పిల్లాడు వీళ్ళిద్దరికీ పెళ్ళి, ఇద్దరు కలిసి వంటలు చేసుకోవటం, మేము అది ఇస్తాం మేము ఇస్తాం అని బొమ్మలు పెళ్ళి ఆటలు చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, వంటలు ఆడుకోవటం, వంటలు వంట ఆటలు కూడా ఆడుకుంటాం, అమ్మా నాన్న ఆడుకోవటం, వాళ్ళు అది చూస్తారు, అదే చేస్తారు. ఇప్పుడు ఈ పెళ్ళి పేరెంటం వ్యవహారం కూడా చిటిపిల్ల అది వింటుంది కాబట్టి అది మాట్లాడుతాం, లేకపోతే ఎలా మాట్లాడేస్తుంది? ఇవన్నీ తెలియచ్చు పిల్లలకి, తెలియకూడదు అనుకోవద్దు. ఎప్పుడైనా ఎప్పుడైనా తెలియచ్చు జయ, అవన్నీ జీవిత సత్యాలు, అవి తెలియకూడదు అనుకోవద్దు. కాదు, మొదటి రోజు నుంచి వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, ఆ నాలెడ్జ్ని ఎగ్జిబిట్ చేయనివ్వకూడదు. నీకు నా పాయింట్ అర్థమైందా? దానికి తెలుసుంటుంది, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, మరణాలు అవన్నీ పిల్లలు తెలుసుకుంటారు, కానీ దాన్ని ఎగ్జిబిట్ చేయనివ్వకూడదు. అది మాట్లాడినప్పుడు అమ్మలు చిన్నపిల్లలు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పేయాలి. దాని వీడియో తీసి నువ్వు సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఏం పెట్టచ్చు? పిల్లలతో పాట పాడించి పెట్టు, ఓ పద్యం పాడించి పెట్టు, బాగుంది. అది ఏదో మాట్లాడితే ఆ మాటలు ఇంకా ఎంకరేజ్ చేసి అడిగి అడిగి దాన్ని ఇంకా ప్రశ్నలు అడిగి అది ఇంకా అమాయకంగా అందులో ఇమ్మర్స్ అయిపోయి తలకాయ ఊపుకుంటూ మాట్లాడేసుకుంటుంది, చేతులు తీసేసుకుంటూ. అవన్నీ తీసి మీరు మా అందరికీ చూపిస్తే చెప్పండి, సరదాగా ఉంది. ఫస్ట్ వినగానే గొప్ప సరదా వచ్చి ఎంత నవ్వు, ఎంత సంతోషం, అయ్యో మనకి ఆడపిల్లలు లేదే, బుజ్జిది ఎంత బాగా మాట్లాడుతుందో అని. కాసేపు అయ్యాక ఎలాంటి చేదు నిజాలు తెలిసిపోయినాయి చిన్న పిల్లకి. పైగా అది రటనగా మాట్లాడి దాన్ని ఇంకా పెంచి పోషిస్తోంది. అది పెంచి పోషించుకోవడం కాకుండా మన మీద కూడా వదిలిపెడుతున్నారు కదా. మొదటిసారి విన్నప్పుడు గొప్ప సరదాగా ఉంటుంది, అప్పుడు దానికి అర్థమయ్యేలాగా మీరు చెప్పేసి దాన్ని అక్కడ కట్ చేయండమ్మా. వాళ్ళు ఎవరో తీసి పెట్టారని అందరూ పిల్లల్ని వాగిచ్చి ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టబోకండి. అసలు పిల్లల ఫోటోసే పెట్టద్దు అనుకుంటున్నాం మనం ఈ రోజుల్లో. అదో సమస్య, అదో అదొక రకమైన సమస్య. ఇవి ఇంకా కొత్త సమస్యలు, ఇవి ఇంకా కొత్తవి. పిల్లలకి ప్రపంచం తెలియకుండా ఉండదు జయ. ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు, తక్కువైపోయారు. మా చిన్నప్పుడు అయితే మేము ఆల్టర్నేట్ నెలల్లో కూడా మరణాలు చూసేవాళ్ళం జయ. మరణం తప్పదు, అనివార్యమైనది అనేది తెలుసుకోవాల్సిందే. మా అక్కయ్య గారు అమ్మాయి యూఎస్లో ఉంటుంది, అది పిల్లకి రామాయణం మహాభారతం అని చెప్పి డెత్ మాట చెప్పాల, 10 ఇయర్స్ వచ్చేదాకా డెడ్ అనే పదం చెప్పకుండా ఉంచారు వాళ్ళు. ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, అది చెప్పద్దండి, నన్ను పడిపోయాడు అని చెప్తారట. రావణాసురుడు పడిపోయాడు, పడిపోయాక వాట్స్ నెక్స్ట్ అని అది అడగల. నా మా అబ్బాయి లాంటి వాడితే అడుగుతాడు, పడిపోయాడు తర్వాత ఏమైంది, లేచెందుకు కొట్టలే అని అడగరా? అడుగుతారు, చెప్పలేదు, డెత్ పదం చెప్పలేదు. ఇప్పుడు మన ఇంట్లోనే ఆ మరణం సంభవిస్తే పిల్లలు దాన్ని ఎట్లా తీసుకుంటారు తెలియద్దు. ఆటోమేటిక్గా ఇప్పుడు మనతో పాటు ఉన్న పిల్లలకి మంచి చెడు అన్ని తెలిసిపోతాయి కదా, మరణం తెలుస్తుంది, లేదా ఒంట్లో బాగోని విషయం తెలిసిపోతుంది, ఒక పెళ్ళి అనే విషయం తెలిసిపోతుంది.
కాదంటారా? పిల్లలకి పెళ్ళి, భార్యాభర్తలు ఎంతో కొంత రొమాన్సు, వీళ్ళు కలిసి ఉండటము, వాళ్ళు పెళ్ళైన అమ్మాయి భర్తతో కలిసి ఉంటుంది, అవన్నీ సహజంగా తెలుస్తాయి. కొబ్బరికాయలో నీళ్ళు వచ్చినంత న్యాచురల్గా తెలుస్తాయి. కొబ్బరికాయలో నీళ్లు ప్రతిసారి తీసి చూస్తామా పెరిగాయా లేవా అని చూస్తే ఏమవుతుంది, కాయ ఏమవుతుంది, కుళ్ళిపోతుంది. మన పిల్లలు కూడా అదే అవుతారు. వాళ్ళలో ఉన్న సమాచారాన్ని బయలుకి తీసి అవునా కాదా అని చూడబోకండి, దాన్ని 10 మందికి ఎగ్జిబిట్ చేయబోకండి. పిల్లలకి సహజంగా తెలుస్తాయి. వాళ్ళు ఇలాంటివి మాట్లాడినప్పుడు కట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి తెలిసేలాగా చేయాలి, వాళ్ళే మాట్లాడేసేలాగా చేయకూడదు. పెద్ద మాటలు మాట్లాడనివ్వకూడదు, పెద్ద విషయం తెలియనివ్వాలి. పిల్లల ముందు మాట్లాడకూడదు అని అనుకోవద్దు. ఆర్థికమైన విషయాలు అస్సలు మాట్లాడకుండా ఉన్నాం అనుకుందాం మనం, పిల్లలకి మన శక్తి తెలియదు. అవును, అప్పుడేమో ఒక రకం ఇబ్బంది. మన దగ్గర ఓ కుప్పలు తెప్పలుగా ఉందని చెప్తే ఇంకో రకం ఇబ్బంది. వాడు ఇంకెవరికైనా వెళ్ళి చెప్తాడు, అది ఇంకెవరికైనా చెప్పొచ్చు, వాడే అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఇలాంటివి ఆర్థిక పరమైన వ్యవహారాలు, మనకి కజిన్స్తో అన్నదమ్ములతో ఏదైనా పెద్ద పెద్ద కొట్లాటలు ఉంటాయి, అవి ఇబ్బందులు ఉంటాయి. వాటిని చూచాయిగా తెలియజేయండి, కానీ గట్టిగా తెలియజేయద్దు. కానీ ఈ జీవితానికి సంబంధించిన సాధారణమైన విషయాలన్నింటినీ పిల్లలు చూస్తూ తెలుసుకుంటూ పెరుగుతారు. వాళ్ళంతట వాళ్ళు నిదానంగా తెలుసుకునేలాగానే చూడండి. తెలియనివ్వకూడదని భావించొద్దు. అలాగని ఏ పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళవా నువ్వు? అదే నేను అంటున్నా, పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళవా? మరణాలు సంభవిస్తూ ఉంటాయి కదా, వాటికి తీసుకెళ్ళమా? దేనికి మానేస్తాం? తీసుకెళ్లాల్సిందే. కానీ మనం ఏం చేయాలంటే, వాళ్ళు దీంట్లో మోతాదు మించుతారు చూడు, పెద్ద మాటల్లోకి వెళ్తారు, అప్పుడు కట్ చేయాలి. అప్పుడు ఇది ఇట్లా మాట్లాడకూడదు పెద్ద అయ్యాక, అది ఇప్పుడే కాదు, నువ్వు పెద్దవాడు అయ్యాక అని చెప్పాలి. నువ్వు పెద్దవాడు అయ్యాక అప్పుడు చేద్దు. కానీ ఏ ఏజ్, 18-20 ఏళ్ళు వచ్చేదాకా నువ్వు ఇంకా అంత పెద్దవాడివి కాలేదు, పెద్ద అయ్యాక మాట్లాడదు కానీ అని చెప్తూ ఉండొచ్చు మనం. అది 1-2 ఏళ్ళు అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఎంతసేపు పిల్లడి వార్తలకు హావభావాలన్నింటినీ మనమే చదివేసి మనమే మాట్లాడితే వాడు ఫీల్ అయ్యాడు, వాడు హర్ట్ అయ్యాడు, వాడు ఇదయ్యాడు, వాడు అలిగాడు, వాడి కోపం వచ్చింది, అలాంటివి మనమే భావాలు వాడికి అందించకూడదు. చాలా కరెక్ట్ అండి, అందించేస్తుంటాం. ఫీల్ అవుతున్నావా, అలిగావా అని మనమే అడిగేస్తూ ఉంటాం. ఓ అలగాల అని వాళ్ళు తెలుసుకుంటాడు. కాబట్టి కొన్నిటిని తగ్గించుకోండి. బట్ ప్రధానమైనది మన తాలూకు జీవిత విషయాలన్నీ పిల్లలకి తెలుస్తాయి. దాంట్లో అన్నీ తెలిసేసుకునేలాగా చేయబోకండి, అంతే. అది తెలిసిన దాన్ని ఎగ్జిబిట్ చేయనివ్వద్దు. అది మానేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఆ ఒక్కటి మనం మానుకోవాలి. దాంట్లో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. దాన్ని ఎంత మటుకు వాడాలో అంత మటుకే వాడండి అమ్మా, దయచేసి మోతాదు మించబోకండి, అంతే. చూసేకి సరదాగానే ఉంది, అందరం నవ్వుకున్నాం. ఇప్పుడు కూడా మనం వీడియోకి ముందు ఎంతసేపు నవ్వుకున్నాం వీడియోస్ చూసి. కానీ మీరు అన్నట్లుగా అది ఇంకా వేరే పిల్లలు చూసారనుకోండి, ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు, ఓహో ఇలా కూడా మాట్లాడొచ్చా, వాళ్ళకి తెలుసుంటే తెలుసుండొచ్చు, ఒకరి నాలెడ్జ్ ఒకరు షేర్ చేసేసుకుంటారు కదా అమ్మగారు. అదే కాదు, ఇప్పుడు అది అంత వీడియో చూసిన వాళ్ళు నీ బోటి నా బట్టి వాళ్ళు ఆ పిల్ల మన దగ్గరికి వచ్చింది అనుకో, అబ్బో భలేగా కబులు చెప్పిన చిలకలాగా అని మళ్ళీ మనం ఇంకో 2 ప్రొలాంగ్ చేస్తే వాటిని చేయమా చేస్తాం కదా. అవును, అందుకని వాటిని ఎంకరేజ్ చేయకండి, అంతే. తప్పకుండా అండి. నమస్తే అమ్మగారు. నమస్తే చెయ్యండి.